ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ డీజీపీ ఆఫీస్ ముట్టడికి యత్నించారు బీజేవైఎం నేతలు. ముట్టడికి యత్నించిన నేతల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు నేతలకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నేతలు. పలువురు నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ డీజీపీ ఆఫీస్ ముట్టడికి యత్నించారు బీజేవైఎం నేతలు. ముట్టడికి యత్నించిన నేతల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు నేతలకు మధ్య వాగ్వివాదం తోపులాట జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నేతలు. పలువురు నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వాన్ని హెచ్చరించాం, డిమాండ్ చేసాం, ప్రభుత్వం ముట్టడిస్తాం. ఏ ఒక్క నిరుద్యోగికి అభ్యర్థికి అన్యాయం జరిగినా బీజేవైఎం బీజేపీ చూస్తా ఊరుకోదని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను. లక్షల మంది అభ్యర్థులు తుగ్లక్ చర్యల వల్ల తీవ్రంగా నష్టపోతుంది. హైకోర్టు ఉత్తర్వులను హైకోర్టును కూడా ధిక్కరింపేస్తుంది. హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు కూడా ధిక్కరిస్తా ఉంది. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, అభ్యర్థులకు న్యాయం చేయాలి. లేని పక్షంలో ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా రేపు రోడ్ల మీదకి రాబోతున్నారని చెప్పి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతారు, మేము వెయిట్ చేస్తాం కదా, ఇలా ఎన్ని నెలలు వెయిట్ చేస్తాం చెప్పండి.